ఏమ బాగున్నారమ్మా నాకు చెప్తానే నేను టీచర్ నే ఇచ్చిన ఆ స్థలం మీ మాది కాదు కదమ్మా ఆ స్థలం మాది కాదు కదమ్మా అంటే అది కూడా నేనే చేయాలా నువ్వు నన్ను బ్రోకర్ కంటే అధ్వానం చేస్తాండవమ్మా ఏం పట్టింది మా ప్రైవేట్ స్థలాల్లోకి ఇవి చేయిస్తారులేమ్మా ఎక్కడ ఫోన్ ఎత్తటం లేదా సరే ఒకటి రెండు దీంట్లో కులాయప్ప అని ఎవరు ఉన్నారంట చూడండి చాలా ఇర్రెగ్యులరు డిప్యూటేషన్ మీద ఎట్లా వచ్చినారు అతనికి లేకున్నా కానీ ఉండేది టీచర్లు తక్కువ ఉన్నప్పుడు పిల్లలందరినీ బయటకు పంపించేసి ఏదో ఆడుకుంటా పోతా అంటే ఎట్లయితే అంట అది ఇప్పుడు వచ్చేసి ఎవరినో రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళనేయండి ఎవరినో ఒకని రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళనేయండి సరేనా నేను డీఓ చెప్తాను ఇతన్ని మార్చేసేయండి ఫస్ట్ ఇతను మార్చి ఎవరైనా రెస్పాన్సిబుల్ ఉన్న హెచ్ఎం నేయండి పిల్లలు గ్రౌండ్లో లేక ఎట్లా తిరుగుతూ అంటారు ఏది హలో 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 ఆమె డీఓకి నాదా నుంచి కొట్టు పెద్దమ్మా నీ కొడుకుకు సొంత కారు ఉంది నీ మనవాడికి సొంత కారు ఉందంట కదా మనవాడిని ఎందుకు పెట్టినారు దీంట్లోకి ఏం చేస్తున్నాడు మనవాడు ట్రాన్స్పోర్ట్ అయితే వైట్ నెంబర్ ప్లేట్ ఉండదు కదా ఎల్లో నెంబర్ ప్లేట్ కదా ఎల్లో నెంబర్ ప్లేట్ కదా ఉండాల్సింది హలో గుడ్ మార్నింగ్ మేడం మేడం ఇది అన్నోన్ పర్సన్స్ ఇది అవునా ఓకే ఓకే సర్లే పర్లేదండి థ్యాంక్ యూ హూజ్ లుకింగ్ ఆఫ్టర్ అండి సార్ కెన్ షేర్ హిజ్ నెంబర్ కొద్దిగా పంపిస్తారా ఆమె లేదంట ఇప్పుడు చెప్పు చేస్తాను చేస్తాను 9999 ఆమెనేనా హలో నమస్తే మేడం రిగార్డింగ్ ఇది ఎల్సీ కూపురంలో స్కూల్లో మేడం 350 దాకా స్ట్రెంత్ ఉంది కేవలం నలుగురే టీచర్లు ఉన్నారు లాస్ట్ టైం తీసుకొని వస్తే మీ ఒకటి ఏదో డిప్యూటేషన్ మీద వేసినాడు అక్కడ ఎవరినైనా కానీ ఇప్పుడు అంతా విద్యాశాఖ కిందకే ఉంది కదా దీని కింద లేదు కదా మున్సిపాలిటీ కింద ఆ హిందూపూర్లోను దీనిలోను కొద్దిమంది ఎక్సెస్ ఉన్నారు చూడండి వాళ్ళనన్నా కొంతమంది డిప్యూటేషన్ ఎక్కకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అవును ట్రాన్స్ఫర్స్లలో ఎక్కడో వచ్చి ఉంటారు కదా ఉంటారు కదా విల్లింగ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చూడండి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి ఇప్పుడు ఆమె నాకు ఇది అంటుంది టెన్త్ ఇంకా 3 నెలలు 4 నెలల్లో ఉంది మీ ఎప్పుడు పిల్లలు చదువుతారు అంటే బాధపడుతుంది ఇక్కడ హెచ్ఎం కూడా చూడండి ఎవరో కులాయప్ప అని డిప్యూటేషన్ మీద వచ్చినాడు యాక్చువల్గా తన ఎలిజిబిలిటీ లేదు సో ఇర్రెస్పాన్సిబుల్ అంట ఈ ఫోన్లో చూసుకొని వీడియో గేమ్లు ఆడి పిల్లలంతా ఇది చేసుకుంటూ పోతాను సమ్మన్ అలా ఉన్నప్పుడు కొద్దిగా మెయింటైన్ చేసి అన్నీ చేసేవాళ్ళు ఉండాలి కదా ఎవరైనా నేను ఎంఈ కూడా చెప్పాను సమ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ వేయండి అక్కడ ఎక్సెస్ ఉన్న చోట అన్నా తీసుకొని వచ్చానా ఇక్కడ రిపీట్ చేయండి మేడం ఈ 2-3 డేస్లో ఆర్డర్ ఇచ్చేటట్లు చూడండి ఏదో రైట్ థ్యాంక్ యూ నా దయ ఏం లేదు మేమంతా ఆన్లైనే కొడితేనే మీ దయ అంతా తెలిసిపోతా అంటది వాడిని నమ్మనన్నా అమ్ముకోమను లేకుంటే నెంబర్ ప్లేట్ అన్నా మార్చుకోమను నీకు కాదు మనోడు అన్నాడు దానికి ఎవరేం చేసింది సొంతంగా కాదు దీని మీద పెట్టుకుంటే మార్చిస్తారు
వైట్ బోర్డు ఉంటే సొంత కారు ఉన్నవాడు అంటే సాహుకారు అని లెక్క. అదే నీ మనవడే కదా అమ్మల్లి, అతను దాంట్లో కన్నా పిలిపించు. నాకేం నీకు చెయ్యాలని అమ్మా, అది అది పెట్టి చేయించాల్సిందే. నల్లు పెట్టి చేయి. బాగున్నామా? ఏం చదువుతున్నానా? ఏ స్కూలు? వెల్సే స్కూల్. ఆటకి మెయిన్ రోడ్కి ఆటకి పోతుంటావా? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ మా. ఏమో బాగున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్య? ఏం చదువుతున్నానా? ఇల్లు సొంతమేనా? నువ్వేం చదువుతున్నా? ఎక్కడ? కంప్యూటర్ సైన్సా? నువ్వు ఇంజనీరింగ్ పోతున్నావా? పోతున్నావా లేదా? ఏమి ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఇయర్ మిగిలిపోయినాయా? తప్పేం లేదులేమ్మా, ఇంటర్ వాళ్ళకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మంది పాలిటెక్నిక్ ఈజ్ ఏ టెక్నికల్ ఎడ్యుకేషన్ కదమ్మా, దానిలోకి అలా పోతా అంటే అంత. ఇంజనీరింగ్ మెడిసిన్ కరోనా పాసులు చేస్తే వాళ్ళు ఇంకా వాళ్ళు కట్టేది వాళ్ళు ఆపరేషన్ చేసేది పోతారంతా. యువర్ ఇన్ టెక్నికల్ సైడ్ నానా, ఏమైతే ఒకసారి క్లియర్ చేసుకొని పో. సన్నా ఏమా బాగున్నారా? బాగున్నా పెద్దనా? ఎందుకు ఇప్పుడు పెట్టారా? 90 డేస్ లో 90 డేస్ చెప్తాం కదా మీటింగ్ లో కూడా వచ్చిందా? ఒక నిమిషం అమ్మా, మీకు మీకు ఒకవేళ ఇల్లు శాంక్షన్ వచ్చిందా? శాంక్షన్ వచ్చిందా? ఇప్పుడు మేము ఇచ్చిన లాటరీలో ఉందా పేరు? ఎలా పోతుంది అన్నీ వీళ్ళ వాళ్ళ ఎందుకు పోతాయి మిస్ అయితే? ఎన్నాళ్ళ కింద చేసిన? 3 మంత్స్ కింద. ఎక్కడ రైజ్ చేసింది? లేదు కదా, 3 మంత్స్ కింద చేంజ్ చేయలేదా? ఏంటి నెంబర్ ఉందా? తీసుకో. ఆ రోజు ఆఫీస్కి వచ్చి రావేసి ఉండి చూడు స్కిప్ లో. I like this.